ఫుల్ మొత్తం ఎన్నోసారి వచ్చిన్నాము తిరుపతి దేవస్థానానికి. ఫస్ట్ టైం ఈ బ్రహ్మోత్సవ ఫెస్టివల్లో పాల్గొనడం, అది ఇవాళ ఉచ్చయాల పంతిలో వేణుగోపాల స్వామి గారిని తీసుకురావడం, దర్శనం తీసుకోవడం నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నేను, జీవిత, పిల్లలు, ఇంకా తనీష్ గారు, తనీష్ గారి ఫ్యామిలీ అందరు కలిసి వచ్చాము. చాలా సంతోషం అండి. అండ్ ఎన్నో లక్షల మంది ఇక్కడ వచ్చిన్నారు, అందులో మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇన్ని సంవత్సరాలలో ఎన్నోసార్లు తిరుపతికి వచ్చాము, కానీ బ్రహ్మోత్సవ సమయంలో రావడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ఇంతమంది క్రౌడ్లో సరిగ్గా దర్శనం జరుగుతో లేదో అన్న ఒక టెన్షన్తో ఎప్పుడు వచ్చింది లేదు. ఈసారి వైఎస్ సుబ్బారెడ్డి అన్న, తర్వాత మన ఎస్విబిసి చైర్మన్ మన పృథ్వీ గారు, వీళ్ళందరూ హెల్ప్తో ఈరోజు నా కుటుంబంతో ఇక్కడికి రాగలిగాము. ఇది ఎన్నో జన్మ సుకృతంగా భావిస్తున్నాను. కొన్ని లక్షల మంది వచ్చినారు ఇక్కడ భక్తులు, వాళ్ళందరితో పాటు ఈరోజు ముత్యాల రథం వేణుగోపాల స్వామి గారిని చూస్తున్నాను. వేణుగోపాల స్వామిని చూసుకోవడం ఎంత ఆనందంగా ఉందంటే నాకు మాటలు రావడం లేదు. ఇంత గొప్పగా ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తారా, నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ బ్రహ్మోత్సవాలకు రావడం జరిగింది, పొద్దున్న నరసింహస్వామి అవతారం చూడడం జరిగింది, అలాగే ఇప్పుడు వేణుగోపాల స్వామిది ముత్యాల పందిరి. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రజల్లో, కోట్ల మంది ప్రజల్లో నేను, నాకే అదృష్టం దక్కినందుకు, కల్లారా దగ్గరగా స్వామిని దర్శించుకుంటున్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా ఎస్విబిసి చైర్మన్ పృథ్వీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు మేము రాజశేఖర్ గారు, జీవిత గారు, శుభాత్మిక శివాణి, నేను, నా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చి, అమ్మ, చెల్లి, తమ్ముడు, నిజంగా చాలా పుణ్యంగా భావిస్తున్నాను. మాటలు రావట్లేదు నిజం చెప్పాలంటే. ఇలాంటి అవకాశం దొరికినందుకు, ఇంత పెద్ద పండగని నేను కంగ్లారా ఇప్పుడు దర్శించుకున్నందుకు నాకు తెలియకుండానే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా పుణ్యంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.